పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలన్న డివోపీటీ ఆదేశాలపై దాఖలైన పిటిషన్స్ తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే ఉంటామని ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా లేమంటూ క్యాట్లో పిటిషన్స్ దాఖలు చేశారు వీరి పై క్యాట్ ఎలాంటి తీర్పునిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాష్ట్రాల వాకాటి కరుణ వాణిప్రసాద్ ఆమ్రపాలి సృజన క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు డిఓపిటి ఉత్తర్వులు రద్దు చేయాలని ఐఏఎస్లు పిటిషన్లో కోరారు తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలన్నారు ముగ్గురు ఐఏఎస్లు ఇక ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని క్యాట్ను ఆశ్రయించారు తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్ అధికారి సృజన ఈ పిటిషన్లపై నేడు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది మరోవైపు తెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు ఐఏఎస్లు ఆమ్రపాలి రొనాల్డ్ రోస్ వాకాటి కరుణ వాణిప్రసాద్ ప్రశాంతిలు కలిశారు ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్లు ఈ నెల పదహారులోపు రిపోర్టు చేయాలని డీఓపీటీ ఆదేశించింది అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వీరు ఇంకా రిలీవ్ కాలేదు ప్రస్తుతం తాము ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా లేమంటున్నారు ఐఏఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లను పాటు రాష్ట్రంలో పనిచేసేందుకు కేంద్రం వెసులుబాటు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ఆలోచన చేస్తోంది ఒకవేళ కేంద్రం రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలను తిరస్కరిస్తే ఏపీ సర్కారుకు లేఖ రాయాలని భావిస్తోంది డిఓపీటీ నిర్ణయం మేరకు సదరు అధికారులు ఏపీలో రిపోర్టు చేయగానే తమకు కావాల్సిన ఆఫీసర్లను ఇంటర్స్టేట్ డిప్యుటేషన్ ద్వారా ఇక్కడికి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇంటర్స్టేట్ డిప్యుటేషన్ విషయంలో కేంద్రం అనుమతి అవసరం లేదు సమాచారం ఇస్తే సరిపోతుందనే అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక శాఖల్లో పట్టుకోసం ప్రభుత్వం తమకు నమ్మకస్తులైన ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది రొనాల్డ్ ట్రాన్స్కో జెన్కో ఎండీగా ఆమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ గా వాకాటి కరుణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల మార్పిడి తలనొప్పిగా మారింది